అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎంపీడీఓ సాయి కుమార్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం నుండి కొలుకుల సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి విద్యార్థులు, ప్రజలు, వివిధ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నుండి మానవహారం ఏర్పడి ఓటు హక్కు గురించి అవగాహన కల్పించారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులు, ఎన్నికల ప్రత్యేక అధికారి చంద్రలీల పాల్గొన్నారు. బిఎల్ఓలో కొంచెం యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్కళ్ళని ఓటర్గా నమోదు చేయాలి.
రెండు, ఓటు హక్కు వచ్చిన తర్వాత వాళ్ళు ఐడెంటిటీ కార్డు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక కార్డు అడుగుతుంటారు, అందులో ఈ ఐడి కార్డు అనేది ఉంటే చాలా మంచిది. మనం ఐడి కార్డు తీసుకొని వెళ్తే ఓటు వేయడానికి ఉంటుంది, ఇంకేమైనా పనులు చేయడానికి కూడా, ఓహో ఇతను పలానా గ్రామ కాపురస్తుడు, పలానా కాన్స్టిట్యూన్సీలో ఉన్నాడు, నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి ఇతను ఆ గ్రామ కాపురస్తుడు, ఇతను ఓటు హక్కు కలిగి ఉన్నాడు అని చెప్పి చెప్తాను. ఇంకొకటి మూడో పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఓటు వేయండి. ఇప్పుడు చదువుతున్నారు అందరూ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసినటువంటి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ గారైనటువంటి గారికి ప్రసన్న ఫోటోలు తీసుకుని మిగిలిన టీమ్స్ ఎవరు ఉన్నారు?